అందరికీ నమస్కారం అమ్మా, మంచి ఆనాలకు సవాల్సం అమ్మా. ఈ ఏళ మనం చేసుకోబోయేది వంట లేదమ్మా, అని చేత చేలోకి వెళ్తారనుకుంటున్నాను. మరి అమ్మకి దండం పెట్టుకొని మీరు వెళ్తారు. మరి మన చేలోకి వెళ్తారు కదండి, చూద్దారే. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు కాలో దాడుతున్నాం. ఇగో మన వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు, నేను ఫ్రంట్కి వచ్చేసాను. కాలో దాడుతున్నాం ఫ్రెండ్స్, ఇదిగోండి కాలో. ఇంకా దాడతారు మన వాళ్ళు. ఇదిగోండి మన వాళ్ళు దాటేసారు కాలువ, వస్తున్నారు. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా కాలు ఉంటుంది. బాబు పెద్ద బాబు మనవాడు, పెద్ద అబ్బాయి గారు అబ్బాయి, అలాగే పెద్ద అబ్బాయి గారు అమ్మాయి. అమ్మాయి అబ్బాయి నేను మరి చేయని తీపెట్టాలా వెళ్ళకనేసి తీసుకెళ్తున్నాను. ఇలా ఎప్పుడో కానీ చేయలోకి రారు, మేము వెళ్తేనే కానీ అమ్మా. మరి అంచేది మన చేయని చూద్దారు. మరి చేను పాడైపోయింది జన్మాల నుంచి ఎన్నో మందులు. ఇంకోండి ఫ్రెండ్స్, కొండలు కట్టా చూడండి ఫ్రెండ్స్, మాకు దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కొండలు. అని మరి చూద్దారు మన చేను అంతా అమ్మా. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ గేట్ ఉంటుంది, అంటే కంచి ఉంటుంది, కంచి దాటేస్తే చేలోకి వెళ్ళిపోయినట్టు ఫ్రెండ్స్, చూడండి. దూరం ఏం కాదమ్మా, బాగా దగ్గరే. మాకు ఈ పక్కనే ఫ్రెండ్స్ మొత్తం కొండలు అవన్నీ ఉంటాయి, మొత్తం దగ్గరే. అది ఇది వెళ్ళాలనుకుంటే ఇంకా ఫ్రెండ్స్ ఇది దాటి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయాం చూడండి. మంచి అమ్మా బాబు మనలో ఏని మందే, మరి వచ్చాము ఇటు సైడ్, ఇటు సైడ్ రండి కాపాడుతుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్, అదంతా మందే చేని. ఎందుకంటే వ్యవసాయం చేసుకొని బతికేదాన్ని నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేయను, బాగా నాకు అలవాటు. నా భర్త లేకపోయినా సరే వ్యవసాయం చేసి బిడ్డలు పెంచాను అమ్మా. ఇంకా మన సుబ్బారావు చెట్టుకే తీసుకొచ్చి తీ పెడతారు కదా అనుకున్నాను, సుబ్బారావు చెట్టుకి ఆ యాలు కుదరలేదు. దాని చేత యాలు వచ్చాం మట్టి ఏం చూడడానికి ఏమ్మా. మరి చూద్దారు మన అందరం కలిసి. మీరు చూడండి ఇదిగో ఇలాగ ఇలాగే కింద అంతా, ఇదంతా చూడండి ఇదిగో ఏనంతా అని. అందుకనే చేలో కట్టే మనసు బాధపో బాధ అయిపోతుంది, ఎందుకంటే బోల్ డబ్బులు పెట్టాను కదా, ఈ డబ్బులు పత్తదా రాదా ఇలా ఉంటే ఏమవుతుందమ్మా. ఇప్పుడప్పుడే ఈయనేసి ఇది లేదు, ఇంకా మళ్ళీ పిండి వేసుకుందారంటే దోవలేదు. ఇలా ఉంది నా పరిస్థితి. ఇదిగో చూడండి మరి వ్యవసాయం అంటే మరి వ్యవసాయం కష్టపడి వాళ్ళకి బెడ్డి బుక్కి నీళ్ళు తాగి వ్యవసాయం చేశానమ్మా. ఇక చూడండి మరి ఇలా ఉంది నా పరిస్థితి. మరి ఇంక వ్యవసాయం నాకు చేతికి వస్తుందంటే ఇప్పటికి 3 సార్లు పిండేసాను, 4 సార్లు మందు కొట్టాను. ఇందులో మొక్కలు కాపాడటం లేదు, మొక్కలు కాపాడ్డాక అంటే అది పొత్తి వస్తుందని కూడా నమ్మకోలేదు. ఇంక మళ్ళీ పిండేద్దారంటే నా దగ్గర దోవలేదు ఏమ్మా. మరి ఇలా ఉంది పరిస్థితి. మరి కొంచెం కూర్చొని వెళ్దారమ్మా. మరి చూసాం కదా చేను అంతా చూసాం, అలసిపోయి ఉన్నాం. ఏమన్నా తింటావా? ఇల్లగా చిట్కర దుంపలు ఉన్నాయి, అవి కాల్చుతాను తింటావా? కాల్చుతానండి. ఫ్రెండ్స్ ఇదిగోండి దుంపలు కాల్చడానికి అగ్గెట్టింది నానమ్మ. ఇక చెప్తానండి అమ్మా, ఇక్కడ మొన్న తవ్వు పడిచేది దుంపలు, మొన్న షష్ఠికి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టాను. ఇవి ఎర్ర దుంపలు లాంటి చిన్న పాదులు ఉంటాయి, ఆ పాదుల్లోనే దుంపలు తవ్వి అక్కడ పెట్టాను.
ఇంటికి పట్టుకెళ్తారు కదా అనుకున్నాను, పట్టుకెళ్ళలేదు. కాల్చుతున్నావా? కాల్చుతున్నాను. మరి ఇప్పుడు వెళ్ళి ఆకలి వేస్తుంది అంటుంది కదా, ఇంకేత అది కాల్చారు. ఇంకమ్మ దుంపలు కాయలే కాలిపోయి, మరి తిందారే. ఇదిగా అమ్మా, మరి ఇక చూడు దుంపలు చక్కగా ఉడిచాయి కదా. ఏం దుంపలు దాది? ఏ ఎర్ర దుంపలు లాంటి చిలక దుంపలు అంటారు వీటిని. మరి తిని చూడు. చాలా బాగున్నాయి. బాగున్నాయా? దుంపలు అంటే అలా ఉంటాయమ్మా. ఇంకా బాబు దా, నువ్వు చిన్నది తినమ్మా. తింటానా? ఇంకా తినమ్మా. దాజీ దాహమంత మంచులు బాబు. మంచి నీళ్ళు కావాలా? దాది మంచి నీళ్ళు నేను కూడా తాగుతాను. బాబు తింటా దామ్మా. మాదిరి తాగేసినారు తాగుతానులే. చూడమ్మా, మరి వ్యవసాయం చూసారు కదా నానమ్మ ఇలా బాధపడ్డదన్నది. నేను మరి నానమ్మకి మీరు సపోర్ట్గా ఉండండి. మరి మన వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటకు కూడా ఒక్కండి. అలాగే నానమ్మ ఇంతటి కోటి వీడియోని ముగించున్నాను. బాయ్ బాయ్ అమ్మ.